సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఉదాంతాలను మనకు న్యూస్ మీడియా వాళ్ళు వార్తలకి అందిస్తారు. ఈరోజు న్యూస్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేక విధాలుగా ఈరోజు చాలా విధాలుగా ఈరోజు వార్త అనేది మనకు వస్తుంది. వార్త అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది. వార్త వస్తుంది కానీ దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? వార్త అయితే మనకు వస్తుంది. వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్లో నిమిషాలు కూడా వ్యవధి లేకుండా ఇమీడియట్లీగా వార్తలు వచ్చేస్తున్నాయి. వార్తలు వింటున్నాం కానీ దానికి పరిష్కారాలు మాత్రం వెళ్ళలేకపోతున్నాం. అందుకనే వార్త అనేది తెలియపరిచేది, సువార్త అనేది పరిష్కారం చూపేది. మరలా చెప్పనా, వార్తకు పరిష్కారం ఎక్కడ ఉందంటే సువార్తలో ఉంది. అందుకనే బైబుల్లో శుభవార్త అని చెప్పలేదు, సువార్త అన్నారు. అంటే సమస్యకు పరిష్కారం చూపించేది దైవ గ్రంథం. ఈ సమస్యకు పరిష్కారం చూపించేటువంటి సువార్త చాలా అవసరం. కానీ కొంతమంది అనుకుంటున్నారు సువార్తను ఆపాలనుకుంటున్నారే కానీ ఇలాంటి మూఢ అంధవిశ్వాసాలను ఆపాలని మాత్రం అనుకుంటలేదు. అంధవిశ్వాసాలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి చట్టాలు లేవు, వాటిని ఆపడానికి కొంతమంది సంఘ సంస్కర్తలు పూనుకుంటలేదు, కొంతమంది సంఘ విద్రోహక చర్యలను ఆపు చేయడానికి ఎవరో కూడా ముందుకు వస్తలేదు. కానీ సువార్తను మాత్రం ఆప చేయడానికి మాత్రం కొంతమంది ముందుకు వస్తున్నారు. సువార్తను ఆపేయాలి, సువార్తను ఆపేయాలి అంటున్నారు. కానీ ఈ క్షుద్ర పూజలు ఆపు చేయాలి, ఈ చేతబళ్ళు, చిల్లంగి, ఈ మానవాతీత శక్తులు ఏవో అవసరపడతాయనేసి మనిషి చేస్తున్నటువంటి వికృత చర్యలను ఆపు చేయాలని మాత్రం వాళ్ళు పూనుకుంటలేదు. నిజంగా అలాంటివి ఆపుంటే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు జరిగి ఉండేవి కాదు. నిజం, ఎవరికో నిధి వస్తుందని, ఎవరికో విధి సొంతమవుతుందని, ఆ నిధి కోసం బయట పిల్లలు ఆడుకుంటుంటే ఆ పిల్లలను తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా బలిచ్చినటువంటి దుర్ఘటనలు కూడా మనం చూసాం.